టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఎంతో హైలైట్గా నిలిచింది అంతేకాకుండా ఈ క్యాచ్పై దుమారం కూడా రేగింది బౌండరీ లైన్ వద్ద తాడును జరిపారంటూ వైట్ లైన్ కనిపిస్తుందని చాలామంది చెప్పుకొచ్చారు అయితే భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్పై ఈ విధంగా చెప్పుకొచ్చాడు తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్ క్యాచ్ అంటే ఏమిటి అనే నిబంధనల గురించి ప్రపంచవ్యాప్తంగా లేవనెత్తిన సందేహాలను తొలగించాడు అసలు తెల్లటి గీత కనిపిస్తుందని అంటే స్క్రిప్టింగ్ను కాళ్ళతో వెనక్కి నెట్టారని వార్తలు రావడం జరిగింది అయితే నేను చెబుతున్నాను ఏమీ నెట్టలేదు మీ మీదను కొద్దిగా నెట్టండి కొంచెం మనస్సు తెరిచి నియమాలను అర్థం చేసుకోండి అని చోప్రా అతని యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు లైన్ బౌండరీగా పరిణగించడం ఖచ్చితంగా సరైనది కానీ లైన్ స్క్రిప్టింగ్ ముందు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా గ్రౌండ్లో చాలా పిచ్చులు ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ఒక పిచ్ నుండి మరో పిచ్కి మారినప్పుడు బౌండరీ తాడును సర్దుబాటు చేయబడతాయి మరియు బార్బడోస్లో ఆడడం ఇదే మొదటి మ్యాచ్ ఏం కాదు కాబట్టి ఒరిజినల్ పిచ్కి మార్కింగ్లు జరిగాయి ఆపై గ్రౌండ్ సిబ్బంది వాటిని మార్చారు ఎందుకంటే గ్రౌండ్ కోతలు మారతాయి అవి మారిన క్షణం ఆ లైన్లు మిగిలిపోతాయి అంతే దానికంటే ఏమీ లేదు అని అతను చెప్పుకొచ్చాడు